శ్రీ గురు గణేష్ మేధాదక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రివసుందరే నమః. మిథున రాశి వారికి ఆగస్టు మాసం చాలా అనుకూలంగా ఉంది. ఈ మాసంలో మీరు చేసేటువంటి పనులన్నీ కూడా ఇంచుమించుగా దిగ్విజయంగా సాగడానికి ఆస్కారాలు ఎక్కువగా కనబడుతున్నాయి. గత కొద్ది కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యలు ఈ మాసంలో తీరడానికి ఆస్కారాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఏవైతే బ్యాంకు రుణాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారో అని కూడా మంజూరు అవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఒక గృహాన్ని కొనుక్కోవడానికి కానీ, వాహనాన్ని కొనుక్కోవడానికి కానీ, స్థలాన్ని కొనుక్కోవడానికి కానీ మీరు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో అన్నీ కూడా చక్కగా సజావుగా సాగుతాయి. అలాగే గతంలో మీరు అమ్మాలనుకున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో, అమ్ముడుకోప అవస్థ పడుతున్నారో అవన్నీ కూడా అమ్ముకోవడానికి కూడా ఈ మాసం చాలా చక్కగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అయితే కోర్టు కేసులు కానీ, లేదా మీకు రావాల్సినటువంటి అనుకూలమైనటువంటి తీర్పులు కానీ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ వాయిదా పద్ధతుల్లో సాగడానికి ఆస్కారం ఎక్కువగా కనబడుతుందని చెప్పుకోవాలి. స్నేహితులకి సహాయం ఎంతవరకు చేయాలో అంతవరకే చేయండి. మితిమీరి సహాయం చేయడం వల్ల మీరు నష్టపోవడానికి మాత్రం ఆస్కారం ఎక్కువగా కనబడుతోంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయడానికి కానీ అవకాశాలు ఎక్కువగా కల్పించుకోండి. లేని పక్షంలో రాబోయేటువంటి రోజుల్లో మీరు నిందలు ఎక్కువగా అనిపించడానికి కానీ ఆస్కారం కనబడుతుంది కనుక ఈ సూచన చేయడం జరుగుతోంది. వృత్తి ఉద్యోగాల పరంగా మాత్రం తీవ్రమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కోవాల్సినటువంటి స్థితి కనబడుతోంది. మీరు ఆశించిన ప్రకారంగా సెలవులు దొరకపోవడం, మీరు అనుకున్న ప్రకారంగా ప్రశాంతంగా ఉద్యోగపరంగా సాగకపోవడం అనేది మీకు కొంచెం నిరుత్సాహం కలిగించేటువంటి అంశం అయితే ఈ మాసం చెప్పుకోవాలి. కనుక ఈ కాస్త ఒత్తిడిని కనుక మనం పక్కన పెట్టినట్లయితే ఎక్కడా చెప్పుకోలేనటువంటి దోషాలు ఏవి కూడా మిథున రాశి వారికి ఈ మాసం కనబడట్లేదని చెప్పుకోవాలి. ఆరోగ్యం పట్ల మాత్రం తగు శ్రద్ధ అవసరమవుతుంది. వేలకు నిద్రాహారాలు లోపిస్తాయి. అజీర్ణ సమస్యలు కానీ, గ్యాస్ కంప్లైంట్స్ కానీ, లేకపోతే నిస్త్రాణత కానీ, లేకపోతే నీరసం కానీ ఇట్లాంటివి ఏవైతున్నాయో ఎక్కువగా బాధించడానికి ఈ మాసం ఎక్కువగా అవకాశాలు కనబడుతున్నాయి. కనుక ఇటువంటి అంశాల్లో తగు జాగ్రత్తలు పాటించుకోవడం మిథున రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ప్రేమలు కానీ, వ్యసనాలు కానీ ఇట్లాంటివి ఏవైతున్నాయో వీటికి ఎంత దూరంగా ఉండగలిగితే అంత దూరంగా ఉండండి. లేని పక్షంలో మీద నిందలు రావడానికి, తద్వారా మీరు ఇబ్బందులు పడడానికి, మీకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులను పోగొట్టుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కనుక ఈ సూచన చేయడం జరుగుతోంది. అంతేగాక మిథున రాశి వారికి ఈ మాసం అంతా కూడా అయినంత వరకు శరీర వ్యాయామం మీద దృష్టి పెట్టడం, యోగాభ్యాసం లాంటివి చేయడం చేస్తూ వచ్చినట్లయితే రాబోతున్నటువంటి అనారోగ్యాల నుంచి మీరు బయటపడడానికి గాను ముందుగానే పునాదులు వేసుకున్న వారు అవుతారని చెప్పని చెప్పుకోవచ్చు. ఈ మాసం అంతా ప్రతిరోజు కూడా శివార్చన చేసుకోవడం, రోజు కూడా శివాష్టోత్ర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం, ప్రతిరోజు కూడా మేడి చెట్టు దగ్గర ఆవునేతోటి దీపారాధన చేయడం, కనీసం ప్రతి గురువారం మేడి చెట్టు దగ్గర ఆవునేతోటి దీపారాధన చేయడం, రోజు కూడా దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ఔదుంబర ఔదుంబర నృసింహ సరస్వతి ఔదుంబర అనేటువంటి నామాన్ని 100 సార్లు పారాయణ చేయడం చేస్తూ వచ్చినట్లయితే అన్ని విధాలా శ్రేయోదాయకంగా ఉంటుంది.